హాయ్ ఫ్రెండ్స్, నేను నీ మినిహారిక విలేజ్ హోమ్. ఈరోజు నేను చేయబోతున్న ఐటమ్ క్యాలిఫ్లవర్ తీగూర. అది కూడా గుప్తంగా రావాలంటే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామా? సరే, ముందు చూసేయండి. క్యాలిఫ్లవరు, మూడు టమోటా, ఒక ఎర్రగడ్డ. అయితే ఈ క్యాలిఫ్లవర్ని ఇదిగో గోరువెచ్చని నీళ్ళల్లో వేసేసుకోవాలి తుంచుకొని. ఏంటంటే ఇందులో పురుగులు ఉంటాయి, అందుకోసం. మీకు చిన్న చిన్నగా పీసులు కావాలంటే కట్ చేసుకొని వేసేసుకోండి. గోరువెచ్చని పురుగులు ఎలాగా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్, ఒక సెకండ్ అట్ ఉంచండి. గోరువెచ్చని నీళ్ళలో ఈ విధంగా వేస్తే దాంట్లో చిన్న చిన్న సన్న పురుగులు ఉంటాయి, కాలిఫ్లవర్లు అవి ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తాయి అన్నమాట. అందుకోసం గోరువెచ్చని నీళ్ళలో ఏమంటుంది క్యాలిఫ్లవర్ ఒకటే ఇట్ట గోరువెచ్చని నీళ్ళలో వేయాల. ఇంకా మామూలు కూరగాయలని మామూలుగా వాటర్లో కలుపుకోవడమే. తొందరలో గోపి పకోడా కూడా చేస్తామండి. చూడండి, మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం అనుకుంటున్నాము. ఒకవేళ ఏదన్నా తప్పు జరుగుంటే కామెంట్ రూపాన్ని తెలియవచ్చండి ఫ్రెండ్స్. ఇంకా చేయాలని ఉంది కాబట్టి సోర్స్ లేదు, ఇట్లా బయటికి వెళ్ళేదానికి సోర్స్ లేదు. లాక్డౌన్ కదా, ఇదే లాక్డౌన్ తీసారు కదా, తీసిల్లా. చూద్దాం చూద్దాం ఇంకా, ఎందుకంటే అవుట్డోర్ షూట్స్ అయితే బాగుంటాయి ఎంటర్టైన్మెంట్ చూసేదాన్ని కదా. ఇప్పుడు అవుట్డోర్కి వెళ్దాం అంటే అక్కడ పోలీసులు మాకు కేకలు వేసి పంపించారు. ఒకవేళ వెళ్దాం అనుకున్నా కానీ వాళ్ళు టీకాలు వేసేస్తారు. ఒక 5 నిమిషాలు వేడి నీళ్ళు గోరువెచ్చని నీళ్ళు వేసి ఇట్ట పెట్టేసామంటే తర్వాత మళ్ళీ శుభ్రంగా పడిగేసుకొని పక్కన పెట్టేసుకొని అంత తరిగేసుకోండి. తరిగేటువంటి సన్న సన్న మరీ పిసిరి పిసిరి చేయమాకండి. ఇది ఊరకు సెగ్గానయ్యిందంటే ఇలా కట్ చేసేసుకొని ఇది కూడా పడేయి కాకండి, అది కూడా విడిగిపోద్ది. మీకు ఇంకా చిన్న పీసులు కావాలంటే ఇంకా చిన్న చిన్న పొరలు పొరలుగా వస్తుంది చూసారా, మనం ఎంత కావాలంటే తీసుకోవచ్చు. అది మరీ అంత ఎందుకులే, ఇంత తీసుకోవాలా, గుత్తంగా బాగుంటుంది విడిపోదు. చూడు గుడ్లు గుడ్లుగా ఎంత బాగుందో. ఇదైతే పక్కన పెట్టేసుకున్నాం. తర్వాత టమాటాలు కూడా కట్ చేసుకున్నాం, సన్నగా కట్ చేసేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, మంచిగా కట్ చేసుకున్నాను. మరీ చిన్న వద్దులే, ఇలాగే ఉండాలి, ఇలా ఉంటేనే బాగుంటుంది. మరీ చిన్న అయితే అటు పచ్చడి పచ్చడి అయిపోతాయి అన్నీ మనం ఉడికేసరికి. ఇలా అయితే బాగాలే ఉంటే తినేదానికి కూడా. అయితే మనం ఇంక వంటింట్లోకి వెళ్ళిపోదాం, మొత్తం రెడీ అయిపోయినాయి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ వేడెక్కింది, ఆవాలు వేసేసుకున్నాం. తర్వాత మనం ఎర్రగడ్డ తరిగి పెట్టుకున్నాం కదా, ఎర్రగడ్డ కరివేపాకు కూడా వేసేద్దాం. దోరగా వచ్చిన దాకా వేయించుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఎర్రగడ్డ దోరగా వచ్చింది కొంచెం లైట్గా. ఇప్పుడు అల్లం పేస్టు స్పూన్ కంటే తక్కువే. తర్వాత చిటికిటి పసుపు కూడా వేసేసుకున్నాం. తర్వాత కొబ్బరి ఒక స్పూన్ వేసుకున్నాం, కొబ్బరి పొడి మంచిగా కలిపేసుకున్నాం. బాగా కలిపేసుకొని టమోటా తరిగి పెట్టుకున్నాం కదా, ఇలా టమోటా కూడా ఇందులో వేసేసుకున్నాం. దీంట్లో మీకు బఠానీలు
పచ్చి బఠానీలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు, క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే నాకు అయ్యేమి కూరగాయలే రాలేదు. ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నాను నేను. క్యాలిఫ్లవర్ పువ్వు, టమోటా అవి ఉన్నాయి, అందుకని వాటితోనే సరిపెడుతున్నాను నేను. ఏమంటే బాగా కొంచెం మగ్గాలి టమోటా, ఒక్కర మగ్గాలి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం బాగా మగ్గింది. ఇప్పుడు గరం మసాలా పౌడరు 1/4 స్పూన్ ఉంది, అందులో వేసేసుకున్నాము. తర్వాత కారం కూడా సరిపడినంత వేసుకోండి. గరం మసాలా పౌడర్ వేసాం కదా, అందులో కొంచెం కారం ఉంటుంది, మరి కారం ఎక్కువ అయిపోద్ది, మరి ఫస్ట్ కారం ఎక్కువ వేసుకున్నారంటే. తర్వాత క్యాలిఫ్లవర్ పువ్వు అందులో వేసేద్దాం. ఇందులో కొంచెం సాల్ట్ వేసేసుకొని మంచిగా కలిపేసుకున్నాం. ఇలా కలిపేసుకొని ఇందులో కొన్ని వాటర్ పోసేసుకొని మంచిగా కూడా పెట్టేసుకోవాలి. అంటే మరి గట్టిగా గెలిపేస్తే అవి పొడి పొడి అయిపోతాయి క్యాలిఫ్లవర్ పువ్వు. జాగ్రత్తగా నిదానంగా కలపెట్టుకోవాలి, అయితే తెచ్చుకోవాలి. సరేనా, ఇప్పుడు కొంచెం వాటర్ పోసాను. ఇప్పుడు కొన్ని వాటర్ పోసేద్దాం. చాలే, ఇప్పుడు ఇది మటుకు బాగా ఉడకాలి. మంచిగా ఉడికిందాక పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా ఉడుకుతుందో చూసారా. ఇంకా కొంతసేపు ఉండాలి, ఒక 5 నిమిషాలు ఉంటే ఇంకొంచెం దగ్గరికి వస్తుంది కూర, ఇంకొంచెం చిక్కగా వస్తుంది. చూడండి, అస్సలు చెదిరిపోలేదు పీసులు. నేను కోసిన క్యాలిఫ్లవర్ చూడండి ఎంత బాగున్నాయో. ఇంకొక 5 నిమిషాలు ఇలా ఉడికించుకోవాలి. ఇంకొక 5 నిమిషాలు ఉడికించేసుకొని ఇంకా వేడి వేడి అనంలో మనం తినేటివి. చాలా చాలా బాగుంటుంది, మంచి టేస్టీగా ఉంటుంది. సరేనా, ఇది ఈరోజు మ్యాటర్. మా వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో రోజు ఇంకో ఐటమ్తో మళ్ళీ కలుసుకుందాం. బై.